కూటంలో ప్రముఖులు ప్రజ్ఞులు నన్ను నిలబెట్టి కారణం అడిగితే కైక విరం కోరింది అని చెబితే నమ్ముతారా? కౌసల్య ఇంతకాలంగా నా సేవలో ఏ క్షణము ఏమరపాటు ఎరగదు. అయినా ఇన్నాళ్ళు ఆమెను ఉదాసీనంగానే చూశాను. ఇప్పుడు ఆమె బిడ్డను అడవులకు తోలి ఇంకా ఆవిడ ముఖం ఎలా చూడగలను? నీ కోరిక తీరిస్తే సుమిత్ర హోమకం చూస్తుందా? ఓసి మూర్ఖురాల, నా రామభద్రుడు అడిగి వెళ్ళిన ఉత్తర క్షణంలోనే నా ప్రాణాలు కూడా వాటితోనే పెడతాయి. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఇలా కట్టుకు కంటి కుడిపోతుంది. తప్పటడుగులు వేసి పసివాడి తాచిపాముని తాళనుకొని పట్టుకున్నట్టు నా బాలిట మృత్యుదేవత అని తెలియక నిన్ను కౌగిలించుకున్నాను అన్నాడు. తీవ్ర కామకుడైన దశరథుడు పరమపురుషుడైన కుమారుణ్ణి కారడవులకి తలడం లోకం అంతా వేలెత్తి చూపుతుంది. ఈ అపకీర్తి దేశదేశాలకు వ్యాపించి తీరుతుంది. ఈనాటి వరకు గురుకులంలో నానా క్లేశాలు అనుభవిస్తూ వేదశాస్త్రాలు అభ్యసించాడు. ఇప్పుడు ఇంకా రాజభోగాలు అనుభవించే వయసు వచ్చిందనుకుంటే నీ పుణ్యమాని అడవిలు పాలవుతున్నాడు. పితృవాక్ పాలన పరాయణుడైన నా రామచంద్రుడు నా మాట వింటూనే అడవులకు వెళ్ళిపోతాడు. వాడు రాజభవనం వీడిన క్షణమే నేను ఆఖరశ్వాస విడిచిపెడతాను అన్నాడు దశరథుడు. ఉత్తర నిమిషంలో కౌసల్య సుమిత్ర ప్రాణత్యాగం చేస్తారు. అప్పుడు ఇంకా లక్ష్మణ శత్రుఘ్నులు ఉండరు. ఇందరు కన్నుమూసాక హాయిగా నువ్వే రాజ్యపోగాలు అనుభవిద్దువు గాని అన్నాడు. ఒకవేళ భరతుడు కూడా రామవనవాసం అంగీకరించి రాజ్యం ఏలదలుచుకుంటే వాడితో ఒక మాట చెప్పు. ఈ దశరథుడికి అపరకర్మ చేసే అధికారం వాడికి లేదు. అంతే, రాజయోగ్యమైన రథాల మీద ఉత్తమ జాతి అశ్వాల మీద సాగే నా రామచంద్రుని కర్కశ శిలలతో నిండిన కంటకావృతమైన అరణ్యంలో పాదచారి ఇలా నడవగలుగుతాడు? ఈ ఇక్ష్వాకుల మహావంశంలో పాకకళా నిపుణులు పోటీలు పడి వివిధ రుచులతో ఉండే వంటకాలు ఆరగించే రామచంద్రుడు ఆ అడవుల్లో ఏమి తిని బతకగలుగుతాడు? కాసాయిబరులైన కందమూలాలు ఎలా తింటాడు? అత్యంత మృదువులైన పీతాంబరాలు ధరించేవాడు వనవాసంలో తపస్సులు కట్టే నారచీరలు కట్టుకు తిరగగలడా? ఇవన్నీ ఆలోచించావా? అసలు ఈ బుద్ధి నీకు పుట్టిందా? ఇది మొదలుగా నీ మూలాన స్త్రీజాతి మూర్ఖత్వానికి స్వార్థానికి పర్యాయ పదం అవుతుందే. కానీ అందరు తల్లులు భరతుని తల్లులు కారులే. ఇంతకాలంగా నువ్వు రామభద్రుని గురించి ఎన్నెన్నో చెబుతుంటే చెప్పి సంతోషపడుతుంటే వాడి మీద నీకెంతో ప్రేమ ఉన్నదనుకునేదాన్ని. ఆ మాటల మమకారంలో ఇంత విషం ఉన్నదనుకోలేదు. ఒక్కనాడు ఒకరు పన్నెత్తి పరుషంగా పలకని పరమశాంతుడైన రామచంద్రుని మీద నీకు ఇంత పగ, వాని మీద ఇంత పగబోన్న నీకంటూ నీకంటే నాకు శత్రువులు ఎవరూ లేరే అన్నాడు. దశరథుడి ముఖం క్రోధవర్ణితమైనది. ఓసి పాపిష్టిదాన, నా రామచంద్రుని అడవికి నేను స్వర్గానికి వెళ్ళక నువ్వు సర్వసుఖాలు అనుభవించు. అమరావతిలో దేవగణాలు నన్ను చేరి రాముడి కుశల వార్తలు అడిగితే నేనేమి చెప్పుకోను? చిరకాలం సంతానం లేక బాధలు పడ్డాను. ఇప్పుడింతటి విద్యాసంపన్నుడు శూర శిరోమణి దయాశాంత హృదయుడైన కొడుకుని దండకార్యానికి పంపానని ఎలా చెప్పగలను? ఇంతటి అపకీర్తిని ఎలా ముట్టగట్టుకోను? ఇది నాకు దేశ దేశాల్లో ఎటువంటి అపఖ్యాతిని తెచ్చిపెడుతుందో ఆలోచించు అంటూ మూర్చిపోయాడు. రాత్రి గడిచిపోయింది. తెల్లతెల్ల వారుతుంది. ఆవిడ మనసు మార్చుకుంటుందేమో అని ఆశగా అర్థించాడు. ఆమె ఏమాత్రం మారలేదు. రాముణ్ణి వనవాసానికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నది. ఆవేదన నిండిన గుండెల్లో ఆగ్రహం ప్రవేశించింది దశరథునికి. ఒసీ మూర్ఖురాల, అగ్నిసాక్షిగా నిన్ను పెండ్లాడి నేను మహాపాపాన్ని పరిహరించాను. ఈ క్షణంలో నిన్ను వదిలేశాను. నీ కోరిక తీరటంతో నేను భూలోకాన్ని వదులుతాను. నీకు నీ భరతుడికి ఏం మిగలనివ్వను.
నాకు తిలంజాలుకుడు రామచంద్రుడు వదలాలి. పట్టాభిషేకానికి తెచ్చిన పవిత్ర నదీ జలాలతో రామచంద్రుడే ఉదక్క క్రియలు కూడా నిర్వర్తించి వెళ్తాడు. ఇక నీ మొహం నాకు చూపించకపోవు అన్నాడు. బుసల కొడుతూ కైక, మహారాజా, మీ మాటలను నన్ను పాతరోగి ప్రలాపనలా ఉన్నాయి. అవి చాలించి రాముడికి కబురంపి భరతుడిని రప్పించి నా కోరికలు తీర్చండి అన్నది. నిష్కంఠంగా నా భరతుడు రాజ్యం ఏలేటట్లు చేయడం నీ బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించటం ఎవరి తరమో కాదు అంది. అప్పటికి వశిష్ఠ మహర్షి శిష్య సమేతంగా అభిషేక భవనం చేరాడు. రాజ్యాభిషేకానికి అవసరమైన సామాగ్రి అంతా అక్కడ సమాయత్తం చేసి ద్వారంలో ఉన్నాడు సుమంత్రుడు. సుమంత్ర, సుముహూర్తం సమీపిస్తున్నది, మహారాజుకి నివేదించు, మేమిక్కడే ఉన్నామని కూడా చెబుతూ అన్నారు వశిష్ఠులు. పవిత్ర గంగాజలంతో సాగరోదకంతో బంగారు కలశాలు రెండు, ఔదుంబర భద్రపీఠం, నానావిధ రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, సర్వధాన్యాలు, పంచగవ్యాలు, లాజులు, దర్బలు, పూల సజ్జలు అన్నీ యథాస్థలంలో ఉన్నాయి. భద్రగజం, నాలుగు గుర్రాలు, వాటిని కూర్చిన రథం, శ్వేతఛత్రం, స్వచ్ఛందవల చామరం, కనులు మిరమట్లు గొలిపే ఖడ్గం, ధనస్సు, సువర్ణ రాజ్ బంధితమైన శ్వేత వృషభం, నాలుగు దంతాలు గల సింహం, వ్యాఘ్ర చర్మం, అలంకరించిన సింహాసనం, 8 మంది కన్యలు, సర్వాంగృతులైన నారీజనం, పసిడి కాంతులు లీనే పసుపు పూసిన పాదాలపై పారానితో చిరునవ్వులు జల్లే వదనాలు కుంకుమ శోభితో ముత్తైదువులు, పౌర జనపదులు, సామంత దండనాథులు, ఋత్విజులు అందరికీ ఆహ్లాదం కలిగిస్తూ మంగళవాద్య ఘోష అన్నీ పరిశీలించాడు వశిష్ఠుడు. అందరి ముఖాల్లో రాజ్యాభిషేకం గోచరిస్తూ ఉంది. సంతుష్ట హృదయుడై సుమంత్రుని తొందరగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు వశిష్ఠుడు. వశిష్ఠు మాట కంటే వేగంగా సుమిత్రుడు అంతఃపురానికై నడిచాడు. ఇక్ష్వాకువంశీయు గల కీర్తిగానంతో శయ్యాగృహద్వారం సమీపించాడు. మహారాజా స్వస్తి. బాలబాణుడు తన శతసహస్ర కిరణాలతో కోశల ప్రజా హృదయాల్లో అలరిస్తున్నాడు. మన ప్రజలు మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వశిష్ఠులు తమ శిష్య సమేతంగా అగ్నికార్యం నిర్వర్తించవచ్చు, మీకోసం వేచి చూస్తున్నారు, సుముహూర్తం సమీపిస్తున్నది అని నివేదించమన్నాడు అని తెలిపాడు. ఆప్తిని చూడు పలికిన పలుకులు విషం పూసిన మూలికలు గుచ్చుకున్న దశరథుడు ఎర్రవారిని కమలినెత్తి చూశాడు. ఎందుకు నన్ను హింసిస్తావు సుమంత్ర అన్నాడు. మహారాజు నోట వెలవడ్డ మాట విని భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు మంత్రి. అది చూసి కైకేయి రామ రాజ్యాభిషేక హర్షంతో ఆయనకు రాత్రి కన్ను మీద రెప్పవాలలేదు, ఇంకా నిద్రలోనే ఉన్నారు. నువ్వు వెళ్ళు, రాముని క్షణం ఆలస్యం లేకుండా ఇక్కడికి తీసుకురా అంది. అంతఃపురం నుండి ఒంటరిగా వస్తున్న సుమంత్రుని వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. అందరి వైపు నవ్వుతూ చూసి రాముని మందిరానికి చకచకా సాగాడు. అంతఃపుర కక్షలో గడిచి రథం మీద రామ మందిరం చేరి అక్కడ గుమ్మగూడిన ప్రజాసందోహంతో తప్పించుకొని లోపలికి అడుగుపెట్టాడు. ద్వారంలో ఉన్న ప్రతిహరణులను దగ్గర లేచి అంజలి బంధంతో మంత్రికి స్వాగతం పలికారు. తన రాక రామునికి నివేదించమన్నాడు. రాముడు ఆయన లోపలికి కొనరమ్మన్నాడు. హంసతూలిక కల్పం మీద కూర్చున్న రక్తచందనాంకృతుడైన రామచంద్రుని సీత వింజామరతో వీస్తున్నది. చిత్ర నక్షత్రంతో కూడిన చంద్రుని ఉలే ఉన్న రామభద్రుని వందనం చేసి కౌశల్యానందన కైకేయి మిమ్మల్ని తీసుకురమ్మని పంపింది అని చెప్పాడు. జానకి ఎప్పుడూ నా శ్రేయస్సుని, మహారాజు హితవుని కోరే. మా పిన్నిగారు రాజ్యాభిషేక విషయంలో ఏవో ముఖ్యాంశాలు ముచ్చటించడానికి కబురు చేసి ఉంటారు. క్షణంలో నేను తిరిగి వస్తాను అని సీతాదేవికి చెప్పి రాముడు పయనమయ్యాడు.
ద్వారం వరకు వెంట వచ్చిన జానకి తన భర్తని సర్వ విధాలా కాపాడమని దేవతలందరికీ మనస నమస్కరించింది. అక్కడికి ఎదురు వచ్చిన లక్ష్మణుడు అన్నగారిని అనుసరించాడు. ఇరు వంకలు బారులు తీరిన స్నేహితులని పరజనులని చిరునవ్వుతో తిలకించి కక్షాంతరాలు దాటి సజ్జితమైన రథాన్ని అధిరోహించాడు రాముడు. మణికాంచన శోభితమైన మేరు శిఖరంలా ఉన్న ఆ నంజనం మేఘ గంభీర ధ్వనంతో సాగింది. సాగి సాగి రాజమందిరం చేరింది. ఛత్ర చామరాలతో లక్ష్మణుడే రామరక్షలో ఉన్నాడు. రంగురంగుల వస్త్రాలు ధరించిన పౌర జనపదులు, ఖడ్గాయుధారులైన సైనికులు జయజయధ్వానాలు చేస్తున్నారు. రాజమార్గాన్ని కిరువంకలో ఉన్న సౌధ భవనాల్లో నారీమణులందరూ సుచిస్మిత వదనాలతో రామచంద్రాన్ని ప్రసవించిన కౌసల్య తన్నీరాలైంది. నిన్ను సింహాసనం మీద చూసినప్పుడు ఆ తల్లికి కలిగే ఆనందం హద్దులుండవు. ఏ జన్మలో చేసిన పుణ్యఫలమో నిన్ను భర్తగా పొందగలిగింది జానకీదేవి. నువ్వు చక్రవర్తి కావటం మా అదృష్టం అనుకుంటూ సంతోషించారు. రాముని స్నేహితులందరూ అపరిమిత ఉత్సాహంతో స్వాగత గీతాలు జయజయ సల్లాపాలు సాగించారు. రామభద్రుడు కైకేయి భవనంలో అడుగుపెట్టాడు. వివర్ణవధుడైన శోక సముద్రంలో మునిగిన తండ్రిని చూశాడు. ఆయన పాదాలకు వందనం చేసి కైకేయికి నమస్కారం చేశాడు. అక్కడ స్థితిగతులు తండ్రి దశ చూసేసరికి త్రాతును తొక్కిన సామాన్యుల వలె భయపడ్డాడు. బాధ నిండిన గుండెలతో వేడి నిట్టూర్పులు విడిచి దశరథుని చూస్తున్న రాముని హృదయం కల్లోలభరితమైనది. అసత్యం పలికిన మహర్షి పడే వేదన తండ్రి ముఖంలో కనిపించింది. పాదాభివందనం చేసిన ఆయన ఆశీర్వచనం పలకలేదు. ఏ ఆవేశంతో ఉన్నా కంటబడితే పరవశించి ఆలింగనం చేసుకునే అలవాటు దశరథుడికి. ఇప్పుడు ఆయన నోటం పలుకులేదు. కొన్ని క్షణాలు అలానే అచేతనంగా నిలబడి పినతల్లి వైపు తిరిగాడు రాముడు. అమ్మా, నాన్నగారు ఇంత ఇష్టాదంలో ఉన్నారు, నేనేమైనా కూడని పని చేశానా? కాక మరి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏమైనా అనారోగ్యం ఏర్పడిందా? భరత శత్రుఘ్నులకు కానీ నాకు కానీ పూజ్యులైన మా మాతృమూర్తులకు కానీ అశుభ సూచనలు ఏమైనా తెలిసాయా? మానవుడికి జన్మను అనుగ్రహించే ప్రత్యక్ష దైవమైన తండ్రి క్లేశాలు పడుతుంటే చూస్తూ ఊరుకునేవాడు తనయుడు కాదు. నా మీద కోపం వచ్చి ఆయన ఈ స్థితిలో ఉంటే నేను క్షణం కూడా ప్రాణాలతో ఉండను. అమ్మా, ఆయన మనసు బాధ కలిగే మాటలు మీరేమైనా అనలేదు కదా? ఇంతకీ ఏమి జరిగిందో త్వరగా చెప్పవమ్మా అని ప్రార్థించాడు. రామా, మీ నాన్నగారికి ఏ విపత్తులు నెత్తి మీద పడలేదు, దుఃఖానికి కారణాలు లేవు, నీ మీద కోపమో లేదు, అయితే మనసులోని మాట నీతో చెప్పడానికి భయపడుతున్నాడు. నీకు అయిష్టం కలిగించే మాటలు ఆయన నోట చెప్పడానికి బాధపడుతున్నాడు. ఆయన దుఃఖం తగ్గించాలంటే నువ్వు ఒక పని చేయాలి. సావధానంగా విను అని కైకేయి పరమ గంభీరంగా అచంచలంగా చెబుతుంది. చాలా రోజుల క్రితం మాట దేవాసుర సంగ్రామంలో మీ నాన్నగారు దేవతల సహాయంగా వెళ్ళినప్పుడు ఆయనకు నేనొక మేలు చేశాను. అందుకు సంతోషించి నాకు 2 వరాలు ఇచ్చారు మీ నాన్నగారు. ఆ ఇచ్చిన వరాలు తీర్చవలసి వచ్చేసరికి బాధ కలిగిందే పాపం. సమస్త ధర్మాలకు సత్యం మూలం కదా. క్రోధావేశంతో మీ నాన్నగారు సత్యవ్రతాన్ని విడిచిపెట్టబోతున్నారు. నీ మీద ప్రేమ వల్ల ఆయన చెప్పకపోయినా ఆయన సహధర్మినిగా నేను చెబుతాను. అది మంచి కావచ్చు, చెడైనా కావచ్చు, నువ్వు నెరవేర్చగలనని మాట ఇస్తే నేను చెప్తాను అంది. రామచంద్రుడు వినయంగా చేతులు జోడించి, అమ్మా, ఇంతకాలంగా నన్ను ఎరిగిన మీరే ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంది. నా స్వభావం మీకు తెలియంది కాదు. పితృపదాలు ఆజ్ఞాపిస్తే అగ్నిగుండంలో దూకమన్నా సముద్రంలో మునగమన్నా కాకోలో విషం మింగమన్నా క్షణం కూడా సంకోచించనే మహారాజు మనస్సులోని మాట ఏమిటో చెప్పండి. ఈ రాముడు తక్షణమే నెరవేరుస్తాడు. వీడికి 2 నాలుకలు లేవు అని తలవంచి నిలబడ్డాడు కైకేయి ముందు.
ఆ మాటలు విన్న కైకేయి విశ్వసింపజేశాయి. అయితే వినవయ్యా, ఈనాడు నేను అడిగిన వరాల్లో మొదటిది భరతుడు సింహాసనం ఎక్కాలి, రెండోది నువ్వు ఈ సుముహూర్తంలోనే బయలుదేరి 14 ఏళ్ళు అడవిలో ఉండాలి. ఇది ఆయన నోటితో చెప్పలేక అని ఆగింది. ఆ మాట విన్నప్పుడున్న నిబ్బరంతోనే రాముడు, అమ్మా, ఇప్పే జటావల్కాలు ధరించి నేను అడవికి వెళ్తాను. గురువు శ్రేయోభిలాషులైన తండ్రి మాటను పాటించడం కంటే తనయుడికి కావలసినదేమున్నది? దీనికోసం ఆయన ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. భరతుడికి రాజ్యం ఇవ్వడానికి నేను సంకోచిస్తానా? నా ప్రాణాలైన భరతునికి సంతోషంగా అర్పించగలని ఇప్పుడు శీఘ్ర వేగంతో వెళ్ళి గుర్రాల మీద భరతుడికి కబురు పెడతాను. ఈలోపునే నేను అడవికి ప్రయాణం అవుతాను అని రాముడు అనడంతో కైకేయి, ఇంకా ఆలస్యం చేయకు, బయలుదేరు అన్నది. భరతుని కోసం దూతలు వెళ్తారు, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆయన మనస్సును మరల్చడం నాకు తెలుసు. అయితే ఆ పని నువ్వు ఎదురు ఉండగా కష్టం, నువ్వు ఉండగా అన్నపానాలు కూడా ఆయన ముట్టడు అంటుంటే దశరథుడు చీచీ అని మాత్రం అన్నాడు. ఇంకేం చెప్తాడండి, ఆయన చేతిలో ఏముంది, మొత్తం ఏమో చెప్పేసింది. ఆయనకి ఎంత కోపంగా ఉందో, నువ్వు ఉంటే ఆయన మా అన్నం కూడా ముట్టడనేసరికి చీచీ అని చెప్పేసి ఆవిడ్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు రామునికి కొరడా దెబ్బల్లా అయ్యాయి. ఆయన గాంభీర్యం సడనివ్వలేదు. అమ్మా, నన్ను మీరు అడుగుతారు, పవిత్ర ధర్మ పాలనయే నా నియమం. అర్థానికి ఈ క్షణం వరకు పితృవాక్ పాలనలో ప్రమత్తుణ్ణి కాలేదు. అయినా నోటితో చెప్పకపోయినా మీ మాట మీద అరణ్యానికి వెడుతున్నాను. 14 ఏళ్ళు కాదు, అనలింకా అయోధ్యకే రాను. ఇప్పుడే వెళ్ళి మా అమ్మకి సీతకు ఆ విషయం చెప్పి బయలుదేరతాను అన్నాడు. నేను వెళ్ళగానే భరతుడు సింహాసనం అధిష్ఠించి తండ్రిగారి సేవలో ఉండేటట్లు చూడండి అని రామచంద్రుడు అంటుంటే విన్న దశరథుడు గుండెలు పొంగి దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించాడు. రాముడు తండ్రికి ప్రదక్షిణం చేసి కైకేయికి పాదాభివందనం చేసి మందిరం విడిచాడు. వెనకనే ఉన్న లక్ష్మణ స్వామి క్రోధ విషాదమూర్తి అయి అన్నను అనుసరించాడు. రాముడు కైకేయి భవనానికి వెడుతున్నప్పుడే ఎలా ఉన్నాడో రాజ్యాభిషేక భంగ వార్త విన్న అలానే ఉన్నాడు, చకచకా సాగుతున్నాడు. ఛత్రచామరాది రాజలాంఛనాలన్నీ పరిత్యజించాడు. ప్రశాంతవదనుడై కైసల్యదేవి మందిరానికి వెళుతున్నాడు. ఇక్కడ జరిగిన విషయం అంతా క్షణాల్లో అంతఃపురం అంతా వ్యాపించింది. రాణివాసం ఒక్క పెట్టున విలపించింది. అది చెవిన పడ్డ దశరథుని గుండె మరింత వేదనాభరితమైంది. కౌసల్య మందిర ద్వారం చేరిన విప్ర బాల స్త్రీ వృద్ధులందరూ జయ జయ ధ్వనాలతో రామునికి దారి ఇచ్చారు. పూజామందిరంలో ఆనందవల్లిలా ఉన్న కౌసల్య రాత్రి జాగరణం చేసి కొడుకు శ్రేయస్సు కోసం విష్ణువుని ఆరాధించింది. మంత్ర సహితంగా అగ్నికి హోమం జరుపుతున్నది. ఆత్మానందుని చూస్తూ మహానందంతో ఎదురు వెళ్ళింది. రాముడు తల్లి పాదాలకు అభివాదం చేశాడు. ఆమె కొడుకుని గాఢంగా ఆలింగనం చేసుకుంది. ఆశీర్వచనాలతో ముంచెత్తింది. రామచంద్రుడు తల వంచి ఆవిడ చేతులు పట్టుకొని, అమ్మా, ఈ వార్త నీకు ఇంకా అంది ఉండదు. రాజానుజ్ఞానుసారం నేను ఈనాడు దండకార్యానికి వెడుతున్నాను. నీ సెలవు కోసం వచ్చాను. అడవిలో దర్భశయ మీద కందమూల ఫలాలు భజిస్తూ 14 ఏళ్ళు గడిపిరమ్మని రాజాజ్ఞ. నీకు విదేహి రాజనందనకు లక్ష్మణుడికి మంచి రోజులు కావి. ఈ సింహాసనం భరతుడికి ఇస్తున్నారు, మహారాజు అన్నాడు. మొదలు నరికిన అరటి బోదలా కూలిపోయింది తల్లి. నెమ్మదిగా ఆమెను లేవదీసి దగ్గర కూర్చోబెట్టాడు రాముడు. కొద్ది క్షణాల్లోనే అయోమయ అవస్థలోంచి తేరుకుంది కౌసల్య. ఆయన, నువ్వు నా కడుపున
నా కడుపున పడకపోయినా ఈ అవస్థలు ఉండేవి కావేమో. గొడ్రాలనైనా బాధ ఒకటే. పట్ట మనిషినై ఉండి ఇంతకాలం సామాన్య స్త్రీ పడే యాతనలన్నీ పడ్డాను. సౌతల తిరస్కారాలతో ఎంతో కుమిలిపోయానో. నిన్ను కన్న క్షణం నుంచే సర్వబాధాలు విస్మరించి నీ మీదనే నా ఆశలన్నీ పెంచుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళి వదిలిపోతావా? ఇంతవరకు కైకేయి పరాజనం నన్ను ఎన్ని విధాలా హింసించారో నువ్వు ఎరగవు. నువ్వు లేకపోతే నాకు మరణమే శరణ్యం అన్నది మాత్సర్యం మూర్తి వివరించిన కైక ముఖం చూడలేను. నువ్వు రాజువి అవుతావని నా బాధలన్నీ వదిలిపోతాయని అనుకుంటూ ఇంతవరకు బతికాను. గుండె రాయి చేసుకొని ఆ ఆశతోనే నేటి వరకు ఊపిరి పీలుస్తున్నాను. ఇప్పుడు నువ్వు అడవికి వెడుతున్నానని చెప్పాను. నా మనస్సు బద్దలవుతున్నది. పాషాణ దశలో ఉంది నా గుండె. ఇటు పుత్రవియోగం, అటు సవితి మాత్సర్యం, నేటి వరకు నేను చేసిన ప్రతి దానిలో ఫలం ఇదేనా అని విలపిస్తూ తలదించుకుంది. అంతవరకు క్రోధాన్ని దింగమింగుతూ బొసగొడుతున్నట్టు శ్వాస విడిచే లక్ష్మణస్వామి అమ్మ రామచంద్రుడు రాజ్యం విడిచి అడవికి వెళ్ళటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. వయసు పండి వర్ధాక్యం వంచిన కామవశంపదుడైన విశాలాలుడైన చేరించే చక్రవర్తి ఏం మాట్లాడినా మాట్లాడతాడు. ఈయన అన్న ఏ అపరాధం చేశాడని ఆవిడ అడవికి పంపుతాడు. గర్భశత్రువు కూడా వేలెత్తి చూపడానికి ఈయన చేసిన దోషం లేదే. అదికాక మహారాజు ద్వితీయ బాల్యంలో ఉన్నాడు. బాలుడి మాటలు లెక్క చేయని అవసరం లేదు అని అన్నగారి వైపు తిరిగాడు రామచంద్ర. ఈ లక్ష్మణుడు ఉండగా ఎవరీ భయం లేదు. నీ వైపు కన్నెత్తి చూడగలవాడు లేడు. నీ ఏలుబడి ఈ అయోధ్య సర్వనాశనం చేస్తారు. నీ ఏలుబడి లేకపోతే ఈ అయోధ్య మిగలదు. భరతునికి పరజనం తిరగబడితే వారందరూ యమసదనం చేరవలసిందే. మంచివాళ్లే లోకంలో పరభూతులు అవుతుంటారు. కైకేయి మాటల వల్ల మహారాజు ఎంత అగత్యానికి తలబడ్డాడు. ఆయన మనస్సులోనే ఈ దురాశ పుడితే ఉత్తర క్షణంలోనే వజించవలసిందే. విచక్షణ నశించిన గురువు అయినా దండించవలసిందే అని ధర్మశాస్త్రం ఘోషిస్తున్నది. మహారాజు ఏ అండ చూసుకొని నీ రాజ్యాన్ని కైకేయికి దారపోసేదలిచాడు తెలియటం లేదు. నిన్ను నన్ను కాదని రాజ్యాన్ని భరతునికి ఇచ్చే శక్తి ఎవరికి ఉంది అని తల్లి వైపు తిరిగి, అమ్మ సత్యమే ప్రమాణంగా ఈ ధనస్సాక్షిగా చెప్తున్నాను. నేను సర్వాత్మని, నా అన్నగారికే బద్ధుణ్ణి. రాముడెక్కడుంటే లక్ష్మణుడు అక్కడే. అది అడివైనా అగ్నిగుండమైనా సరే, ప్రభాకరుడు తమ పటాలాన్ని తేజించినట్లే నేను మీ దుఃఖాన్ని హరిస్తాను. ముసలితనంలో మతి తప్పి కైకేయి మీద మనస్సు తిప్పుకోలేని తండ్రిని తిగటారుస్తాను అంటున్న సముద్రులు పలుకులు విని కన్నీరాగని కౌసల్య, రామభద్ర విన్నావా తమ్ముడి మాటలు? సౌత తల్లి అధర్మానికి ఒడిగడితే దానికి తలవగ్ని కన్న తల్లిని దుఃఖసాగరంలో విడవటం న్యాయమేనా? ధర్మ పదాన్ని అనుసరిస్తానే నీ లక్ష్యమైతే మాతృసేవ పరాయణుడివై ఇక్కడే ఉండు. నిన్ను విడిచి క్షణం నేను జీవించలేను అన్నది. అమ్మ, నాన్నగారి ఆజ్ఞని ఉల్లంఘన చేస్తే నాకు లేరు, ఆ శక్తి నాకు లేదు. నేను పితృవాక్య పరిపాలన వ్రతంలో ఉన్నాను. అందుకే నా ప్రార్థన మన్నించు. పితృవాక్య పాలన అనేది పరమోత్తమైన ధర్మం. కనుకనే పరశురాముడు కన్న తల్లినే ఖండింపజేశాడు. ఇలా ఎందరో మహాపురుషులు ఉన్నారు. వారిని ఆదర్శంగా ఉంచుకొని నడవటమే నాకు శరణ్యం అని రామచంద్రుడు తమ్ముడి వైపు తిరిగాడు. లక్ష్మణ, నా మీద నీకున్న గౌరవ ప్రయోజనాలు అనన్యమైనవి. నీ శక్తి, సాహసం, తేజస్సు ఎంతటివో ఎరుగుదను. అమ్మగారి దుఃఖ తీవ్రత తెలుసు. అయినా సత్యాన్ని, శాంతాన్ని విస్మరించి నువ్వు మాట్లాడటం న్యాయం కాదు. ధర్మాన్ని మించి ఏమీ లేదు.
సత్యాన్ని మించిన ధర్మం లేదు. కనుకనే నాన్నగారు సత్యవ్రత నిర్వహణకై నేను దీక్ష వహించాను. అయితే ఈ మాట నాన్నగారిది కాదని, కైకమ్మది అంటావేమో, కానీ ఆయన మనస్సులో ఉన్నదే ఇది. అందుచేత నువ్వు కూడా నేను ఆలోచించే దారినే సక్రమంగా మనస్సును నడుపు అన్ని. తల్లి వైపు తిరిగాడు. అమ్మా, 14 ఏండ్లు ఎంతమ్మా, క్షణాల్లో పూర్తి చేస్తూ వస్తాను, ఆశీర్వదించు. దుఃఖం విడిచి శ్రద్ధతో మహారాజును సేవించు, ఆయన నీ భర్త, వారి ఆజ్ఞాపాలనం మనకు పరమధర్మం అన్నాడు. కౌసల్య దుఃఖంతోనే నేను కూడా అడవికి వస్తానంది. లక్ష్మణుడు కన్నులతో ఎర్రగా జీరలు రహిస్తూ ఉన్నాయి. ఇద్దరిని చూసిన రామ గుండె సంకటంలో పడింది. అమ్మా, అర్థకామాలు రెండు ధర్మబద్ధంగా ఉండాలి, తదిగ్నంగా ఉంటే నేను సహించను. మహారాజు నా తండ్రి, గురువు, సర్వదా పూజ్యుడు. ఆయన ఏ దృష్టితో, ఏ ఊహతో, ఏమిటో అన్న ఏ మాట అన్నా నేను పాటించక తప్పదు అని తమ్ముణ్ణి చూసి లక్ష్మణ, ధర్మపురుషుడైన భర్త జీవించి ఉండగా పతివ్రత ధర్మపరాయణురాలైన ఈవిడ అనాథ వల్లే నా వంట అడవికి రావడం అనుచితం, తన అమృత హృదయంతో నన్ను ఆశీర్వదించి పంపాలి, అదే నాకు శ్రేయస్సు అన్నాడు. తుచ్చమైన రాజ్యాకాంక్షతో జీవన ధర్మాన్ని విడుచుకుంటారా అని నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ మాటలు కూడా లక్ష్మణ్ మనసు మారలేదు, రోషపూరితులయ్యి ఉన్నాయి ఆయన నయనాలు. కూపిత భుజంగం బుసగొడుతున్నట్లుగా ఉన్నాడు. చూసిన రామచంద్రుడు మెల్లగా, తమ్ముడా, రోషం శోకం ఏ వంటి వాడు దరిదాపులకి రాకూడదు, ధైర్యం నిగ్రహంగా ఉండాలి. పట్టాభిషేకం కోసం సమకూర్చిన ఈ సర్వాంబరాలు పక్కకు పెట్టించు, ఇవి కంటపడుతుంటే నీ హృదయం మరింతగా రోషమవుతూ ఉంటావు. ఇక్కడ ఇంకా ఆలస్యం అయితే కైకమ్మే నన్ను శంకించగలదు, అది నేను సహించలేను, ఎవరూ నన్ను అనుమానించరాదు. నాన్నగారు సత్యపరాక్రముడు, సత్యసంధుడు. ఈ వ్రతం చెడితే పరలోకాల్లో చెడుతాయి కదా ఆయనకి. ఈ వార్ధక్యంలో అటువంటి స్థితి కొడుకులు వల్ల కలిగించకూడదు. నేను అడవికి వెళ్ళగానే భరతుడికి పట్టాభిషేకం జరిపించు, పిన్నిగారు ఆనందిస్తారు అని చెప్పాడు. భరతుడి కంటే ఆప్యాయంగా నన్నే చూసే కైకేయిని నిందించడం అన్యాయం. ఈనాడు ఆవిడ తన కొడుకును సింహాసనం ఎక్కించి నన్ను అడవికి పంపుతుందంటే అదేదో దైవ సంకల్పమే తప్ప మరొకటి కాదు. అలా కాకపోతే భర్త ఎదురుగా ఉండగా ఆవిడ ఇలా మాట్లాడదు అన్నాడు. అందుచేత విధిని ఎదిరించడానికి సాహసించకు. మహామహులే విధికి తల వంచి వెళ్ళిపోయారు. మనమెంత అభిషేక భంగానికి నేను చింతించను, నువ్వు క్రోధాన్ని విడిచి నా వలే ఆలోచించు అన్నాడు శ్రీరాముడు. రాజ్యం కంటే వనవాసమే నాకు శ్రేయస్కరం అని ఎంత చెప్పినా లక్ష్మణుడి కోపం తగ్గలేదు. కనుబొమ్మలు మరింత మృతపడ్డాయి. పొట్టలోని పాములు బుసగొట్టే కుప్త మృగం త్రంద్రంలా ముఖం ఎర్ర చేసి మత్తే విషాండుల సదృశ్యమైన దక్షిణ హస్తం పైకెత్తి తలపైకెత్తి పక్కకు తిప్పి, రామచంద్ర, నీ వంటి పరుషశాలి క్షత్రియ యోధుడు పలకవలసిన మాటలు ఇవి కావు. దుర్బలుడు, దీనుడు, అశక్తుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ధర్మపరాయణుడైన నువ్వు అధర్మవర్తనులు ఎత్తులు గ్రహించలేక పాపబుద్ధులు విశ్వసిస్తున్నావు అన్నాడు లక్ష్మణుడు. పోనీ నువ్వు అన్నట్లే వారు సుగుణ సంపన్నులు, సుచరిత్రులు, ధర్మపరులు అనుకుందాం. ఈ వరాలు ఎప్పుడో ఇచ్చినవి అని అంగీకరించినా నిన్ను కాదని ఈ రాజ్యాన్ని ఎవరికో ఇవ్వటం దోహచింత కదా. నువ్వు ధర్మాన్ని గురించి చాలా చెప్పావు, ధర్మం నీ బుద్ధిని వంచింది మర్చిపోయావు. కైకేయమ్మకు లొంగి వార్ధక్యంలో వివేచన కోల్పోయిన మహారాజు ధర్మ విరుద్ధంగా చరిస్తుంటే దాన్ని నువ్వు అంగీకరించడం కంటే దోషం లేవు. నువ్వు కర్మవీరుడు మర్చిపోతున్నావా? మాతాపితృ రూపంలో ఉన్న శత్రువులకు అనుకూలంగా నడుస్తున్నావు అన్నాడు లక్ష్మణుడు.
రామచంద్రుడు చలించలేదు. కౌసల్య పరివారంలో కొడుకు సంకల్పం ముడ్చడానికి యత్నించి, నాయన నువ్వు అడవికి వెడితే ఈ సవతల మధ్య బ్రతకలేను, నన్ను కూడా తీసుకుపోవండి. అమ్మా, నేను నీకు పాతివ్రత్య ధర్మం బోధించడానికి తగను, నీ వంటి యోధురాలు మాట్లాడకూడదు ఇలాగా. పాపబుద్ధి తప్పి భర్తను విడిచే వారు ఎవరమ్మ? నువ్వు నేను లేకపోతే ఆయనకు సేవలు చేసేవారెవరు? క్షణాల్లో 14 ఏళ్ళు నడుస్తాయి. ఇంకా భర్తడు కూడా ధర్మపరుడే, వాడు నిన్ను సేవించగలడు. ఇక్కడ దైవ బ్రాహ్మణ అగ్ని పూజలు నాకు బదులు నువ్వు జరపాలి. ఈ బాధ్యతలు విడిచి అడవికి వస్తావా అని తల్లిని ఓదార్చాడు. ఆమె ఆశీర్వాదాలు అందుకున్నాడు. కౌసల్య తన కొడుకుని రక్షించవలసిందిగా దేవకోటికి అర్చనలు జరిపించి కన్నీరు దుర్చుకుంది. నాయన, దేవతలు ధర్మం విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించిన దివ్యశస్త్రాలు నిన్ను రక్షించుగాక. సర్వభూతాలు వన్యమృగాలు నిన్ను రక్షించుగాక. సమస్త గ్రహ నక్షత్రాలు నీ శ్రేయస్సు కోరుగాక అంటూ మంత్రపూరితమైన రక్షబంధం ఇచ్చింది. రామభద్రుడు తల్లి పాదావల మీద పడి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. రాజభవనంలో జరిగే విషయాలేమీ ఇక్కడ సీతకు తెలిసినట్లు లేవు. రాజ్యాభిషేకానికి యోగ్యమైన లాంఛనాలతో రానున్న భర్తకు స్వాగత మర్యాదలు జరపడానికి సన్నద్ధురాలై ఉంది. కానీ వస్తున్న భర్త ముఖం మౌనంగా అవసతమై ఉండటం చూసి ఆశ్చర్యభయకితురాలయ్యింది. వణిపి అడుగులతో ఎదురు వెళ్ళింది. ప్రాణం కంటే ప్రియమైన సీతను చూసేసరికి గంభీరంగానే ఉండగలిగాడు రాముడు. కానీ ఆ క్షణంలో అంతటి రాముడు తలదించుకొని కంట తడిబెట్టాడు. అప్పుడు సీత, ఆర్యపుత్ర, అభిషేక ముహూర్తం అతిక్రమిస్తున్నది, మీరేమో విచారణ వదనంలో కనిపిస్తున్నారు. రామచంద్రుడు గుండె బిగబట్టి, జానకి, నాన్నగారు నన్ను అడవికి వెళ్ళమన్నారు. ఎప్పుడో మా పినతల్లి కైకేయికి ఇచ్చిన వరాలు ఆవిడ ఇప్పుడు కోరుకున్నది. ఆవిడ కోరికను అనుసరించి ఈ కౌసల రాజ్యాన్ని భరతుడికి అర్పిస్తున్నారు. నేను 14 ఏళ్ళు దండకారణ్యానికి గడప వస్తాను, ఆ మాట నీకు చెప్పి వెళదామని వచ్చాను అన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా మసులుకోవాలి. సంపన్నులైన వారు ఇతరులు ప్రశంసలు వినలేరు. కనుక రాజ్య సంపన్నుడైన భరతుడి సమక్షంలో నన్ను గురించిన ప్రసంగాలు రానివ్వకు. రాజు ఎప్పుడు అనుకూలంగా ఉండటం ప్రజల ధర్మం. ఇంకా నువ్వు అనుదినం ఉదయం లేవగానే దేవపూజలు జరపగానే వెళ్ళి మా నాన్నగారిని, మా అమ్మను చూస్తూ ఉండాలి. మా అమ్మతో సమానులైన నా పినతలను కూడా సేవించాలి అని చెప్పాడు. భరత శత్రుఘ్నులిద్దరినీ కన్నబిడ్డల కంటే ఎక్కువ వాత్సల్యంతో చూసుకోవాలి అని చెప్పాడు. ఆర్యపుత్ర, సీతాదేవి విధంగా పలికింది. అస్త్ర విద్య వీరుడు అయిన రామచంద్రుడైన ఈ మాట్లాడుతున్నది, ఇక్ష్వాకు వంశం రాజనందనుడైనా ఇలా పలుకుతున్నది, నన్ను విడిచి ఒంటరిగా అడవికి వెడతావా? ఎంత మాట అది! తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కొడుకులు, కోడళ్ళు వీరంతా తమ తమ పుణ్యకర్మలు అనుసరించి తత్ఫలాలు అనుభవిస్తారు. కానీ భర్త భాగ్యానికి సమభాగ్యం భాగస్వామి భార్యకి ఉన్నది. ఇక్కడ అయోధ్యలో నీతో ఏ భాగ్యాలు అనుభవించానో ఇక ముందు అడవిలో నీతోనే ఆ సుఖదుఖాలు పంచుకుంటాను. ఆడదానికి భర్త కంటే ఆప్తులు ఎవరూ లేరు, మిత్రులు ఎవరూ లేరు. అందుచేత అడవికి నేను ముందు నడుస్తూ దారిలో ముళ్ళు రాళ్ళు తొలగిస్తాను అంది సీతాదేవి. వరకు మనం రాముడు వనవాసానికి వెళ్ళడానికి ఏ విధంగా సిద్ధపడుతున్నాడో విన్నాం కదా. అదేవిధంగా సీతాదేవి ఆయనతో పాటు తాను వనవాసానికి వస్తానని చెప్పేసి చెప్పడం, దానికి రాముడు తనని కాదు తన రాముణ్ణి మాత్రమే వనవాసానికి వెళ్ళమన్నది కైకేయి, కనుక నీవు ఇక్కడే ఉండమని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ ఇప్పటిదాకా చూసాం. తరువాయి భాగంలో సీతాదేవి కూడా వనవాసానికి బయలుదేరడానికి రాముణ్ణి ఏ విధంగా ఒప్పించింది, తనతో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరడానికి ఏ కారణాలు చెప్పి ఎలా బయలుదేరారు అనేది మరో అధ్యాయంలో చెప్పుకుందాం. స్వస్తి.